తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి ఎందు పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము నాలుగు పాదములు ఆశ్రేష నక్షత్రము నాలుగు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి వ్యయంలో ఉన్న రాహువు సష్టమంలో ఉన్న కేతువు సప్తమ శని విశేషమైనటువంటి ఫలిత నిర్ధారణకు దోహదపడుతున్నారు చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇంతకాలం మిమ్మల్ని ద్వేషించినటువంటి శత్రువులందరూ మీకు మిత్రులుగా మారే అవకాశం సైంటిస్టులకి మీరు చేస్తున్నటువంటి పరిశోధనలు గుర్తింపు పొందేటువంటి మహత్తరమైనటువంటి రాజయోగం ఊహించని విధంగా కాంట్రాక్టులు మీకు అనుకూలంగా రావడం వలన లీజులు పొడిగింపబడడం వలన ఆర్థికమైనటువంటి లాభాన్ని మీరు వెనక వేసుకుంటారు కొంతమంది వ్యాపారస్తులు సిక్ యూనిట్స్ అంటే మూతపడినటువంటి ఫ్యాక్టరీలను కొని విశేషమైనటువంటి ధనలాభార్జన చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది విద్యార్థులకి కొంత శ్రమించవలసినటువంటి సమయం ఈ సమయం ఈ ఈ సంవత్సరం వారు పెడుతున్నటువంటి ఈ శ్రమ ఏదైతే ఉందో దానిని ఇంకొంచెం పెంచాల్సినటువంటి అవసరం కనబడుతోంది అందుకు తగ్గ ఫలితం కూడా అలాగే ఉంటుంది సుమా జాగ్రత్త ఐఏఎస్ ఐపిఎస్లకు ఎవరైతే సిద్ధపడుతున్నారో చాలా చక్కటి తీపి కబుర్లు వింటారు ఈ సంవత్సరం మీరు ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగంలో గుర్తింపులు ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకమైనటువంటి ఉద్యోగ బదిలీ మిమ్మల్ని బాధ పెడుతుంది వెళ్ళవలసి వస్తుంది ఇది నిజానికి మీకు రావాల్సింది కాకపోయినా వేరే ఎవరి ద్వారానైనా సరే మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది మీరు ఖచ్చితంగా మీకు దీంట్లో ఉద్యోగ స్థలంలో ఒక మార్పు కనపడుతుంది ఉద్యోగంలో పదోన్నతులు సూచితం ఉద్యోగ బదిలీ స్థానచలనం ఎలాగో మనం అనుకున్నాం కాబట్టి పదోన్నతి చక్కగా కలుగుతుంది అంతేకాక విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి చాలా యోగ్యవంతమైనటువంటి మంచి ఉద్యోగం లభించే అవకాశం కనబడుతుంది ఇది కొంచెం శ్రమతో కూడుకున్న వ్యవహారమే అంటే ఈ రోజున మీరు అప్లై చేస్తే రేపే వచ్చేస్తుందని నేను చెప్పలేను కానీ ఒక రెండు మూడు నెలలో లేకపోతే ఒక ఆరు నెలల నుంచో ప్రయత్నిస్తున్నారు ఇంతకాలం మీరు నిరీక్ష చేస్తున్నారే మీ నిరీక్షణకి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఊహించినటువంటి కంపెనీల్లో మీకు ఉద్యోగాలు వచ్చి అక్కడ మీరు మీ ప్రతిభను నిరూపించుకునేటువంటి అవకాశం కనబడుతోంది స్థిరాస్తి వ్యాపారులు కానీ స్థిరాస్తిలో ధనాన్ని మదుపు చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి రాజయోగం చక్కటి స్థలాన్ని కానీ ఇల్లు కానీ లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెట్టడం కానీ చక్కగా చేయవచ్చు ఏ విధమైనటువంటి ఆటంకి లేదు ఆటంకము లేదు మీకు కొత్త బాధ్యతలను నెత్తికెక్కించుకుంటారు అట్లానే మీ ఇంట్లో శుభకార్య నిర్వహణలో కొంత జాప్యము జరిగిన మీరు ఊహించిన దానికన్నే కూడా చాలా ఘనంగా ఆ శుభకార్యము జరిగి మీ ఎడల అవతలి పక్షం వారికి చాలా చక్కటి సదాభిప్రాయం కలిగి మీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా చాలా చక్కగా చాలా స్నేహపూర్వకంగా మెలిగేటువంటి అవకాశం కనబడుతోంది కొన్ని సత్కార్యాలు చేయడానికి కొన్ని దానాలు చేయడానికి లేకపోతే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంతకాలం మిమ్మల్ని మీరు నమ్మలేనటువంటి స్థితిలో ఉన్న మీరు ఇక నుంచి మీ అంతటి మీరు అడుగులు ముందుకు వేసి మీకు మంచిది అనిపించింది చేయడానికి ధైర్యం చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు చేసినటువంటి ధైర్యం వలన మీకు మంచి పేరు ధనార్జనలో విశేషమైనటువంటి లాభార్జన కూడా మీకు దో గోచరిస్తున్నది మీ చుట్టుపక్కల మీ యొక్క ప్రాభవాన్ని లేదంటే మీ దగ్గర మంచి పేరు సంపాదించడానికి మీ చుట్టుపక్కల ఇతరుల్ని మీ దగ్గర తక్కువ చేసి మాట్లాడేటువంటి ఒక రకమైనటువంటి నీచ స్వభావం కలిగినటువంటి సాంగత్యము మీరు అనుభవించవలసి వస్తుంది ఈ సంవత్సరం మీ హోదా అందుకు కారణమైనప్పటికీ కూడా మీరు కొన్ని సమాధానాలు చెప్పలేని చోట్ల వల్ల మీరు కొత్త తలనొప్పులను ఎత్తికెక్కించుకునే ప్రమాదం అయితే కనబడుతుంది మాటని కొంచెం అదుపులో పెట్టుకోవడం కానీ రెండు ఇంట్లో వ్యవహారాలని బయట వాళ్ళతో చర్చించడానికి ముందు ఇంట్లో అది ఆ వ్యక్తి చర్చించడానికి అర్హుడా కాడా అనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు ముందు తీసుకోవాల్సి ఉంటుంది మీరు చేసేటువంటి కొన్ని పనుల వల్ల రేపు మీరు మీ స్నేహితుల వద్ద అవమానం పొందేటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది జాగ్రత్తగా ఉండండి ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఎరుక అని మన గుట్టు మనంతటా మనం బయట వాళ్ళకి చెప్పుకొని చులకన కావడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అది అందుకని మీరు మీ ఇంటి వ్యవహారాలని మీ ఇంట్లో ఉండేటువంటి కొన్ని విషయాలని మీ వరకే ఉంచుకుని అది స్నేహితుల దాకా వెళ్లకుండా ఇతరుల ద్వారానైనా సరే కనీసం స్నేహితుల దాకా వెళ్లకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తతోటి వ్యవహరించుకోవాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే మీ శత్రువులకి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు అవి ఆయుధంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం కనపడకపోవటం లేదు ఎందుకంటే కాస్త జన సహకారము అది కూడా ఈ సంవత్సరము సామాన్య ప్రజానికానికంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా జన సహకారం కనబడుతోంది కాబట్టి మనం మన తోటి వారు జనాలు ఉన్నారనే నమ్మకం ఉన్నప్పటికీనే కొంచెం జాగ్రత్తగా ఉండడంలో దోషం లేదు కాబట్టి కొంచెం ఈ రాశి వారు ఆ విధంగా కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంచెము సత్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమ అవసరము అధికంగా శ్రమ పడితే వచ్చేటువంటి సత్ఫలితాలకి వారు బాధ్యులవుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా శ్రమపడండి ఎందుకంటే ఈ సంవత్సరము మీ మేధాశక్తి ఎంత ఉన్నప్పటికీ ధారణాశక్తి చాలా ఇంపార్టెంట్గా మీకు కావాల్సి వస్తుంది మీరు కొంచెం ఎక్కువగా చదవడం వలన శ్రద్ధ పెట్టి చదవడం వలన మీ మనస్సులో స్థిరపడినటువంటి మీ జ్ఞాన సంపద పరీక్షల్లో ఉపయోగపడుతుంది మీకు అంటే మీరు ఎక్కువగా జ్ఞాపక ఉండటం ఉండటము లేదే అనేటువంటి ఒక చిన్న సమస్యతో బాధపడేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఎంత ఎక్కువ శ్రమిస్తే అంతటి సత్ఫలితాన్ని మీరు పొందుతారు అందుకని ఈ సంవత్సరము విద్యార్థులని తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ వహించి చక్కగా ప్రతిరోజు గణపతి ఆలయానికి పంపించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయించటం వలన వీరిలో సృజనాత్మకత పెరుగుతుంది ధారణాశక్తి పెరుగుతుంది వీరిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కటి సత్ఫలితాలను వీళ్ళు సంపాదించడానికి ఈ సమయం ఈ పరిహారం ఏదైతే ఉందో గణపతి గుళ్ళో ఒక పదకొండు ప్రదక్షిణల పరిహారం ఏదైతే ఉందో అది చక్కగా వారికి దోహదపడుతుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలను పొందటానికి చక్కగా ప్రతిరోజు మీరు ప్రతిరోజు కానీ ప్రతి నెలలో ఒక రెండు శనివారాలైనా సరే శనికి దానం ఇవ్వడం అనేటువంటిది ఇంట్లో ఆరు నెలలకు ఒక పర్యాయం మీరు పంచసూక్త హోమములు చేయడం అనేటువంటిది చాలా చెప్పదగినటువంటి సూచన ఈ పంచసూక్త హోమములు చేస్తున్నప్పుడు బ్రాహ్మణ ముఖే ఘర్తం పడుతున్నప్పుడు మీరు దాంట్లో ద్రవ్యము కింద నల్ల నువ్వులు కానీ నవధాన్యాలు కానీ వేయడం వల్ల విశేషమైనటువంటి అనుకూలత వల్ల ఈ శని యొక్క అనుకూలత వలన మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమము ఎందు మీకు దిగ్విజయం సంప్రాప్తించేటువంటి అవకాశం కనబడుతోంది మీలో ఉండేటువంటి ఆ లలిత కళల ఎందు కలిగిన ఆసక్తి మీకు చాలా చక్కటి సత్ఫలితాలను మంచి పేరు ప్రఖ్యాతులను సన్మానాలను కూడా తీసుకువస్తుంది గుర్తుపెట్టుకోండి అలాంటి ఒక విశిష్టమైనటువంటి సత్ఫలితము సత్కాలము నడుస్తోంది కాబట్టి మనం ఈ సత్కాలాన్ని దైవబలంతో మనం కనుక సొంతం చేసుకోగలిగితే ఆ దైవబలం మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించి మరిన్ని సత్ఫలితాలు మనం పొందడానికి దోహదపడుతుంది అని చెప్తూ ఈ పరిహారాలను ఆచరించుకుని ఈ రాశివారు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీరామరక్ష